హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నై చేస్తున్నాను సో అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి పట్టాలనేవి జూలై ఎనిమిదవ తారీఖున ఏదైతే వైఎస్ఆర్ జయంతి నాడున మనకు ఇళ్ల పట్టాలనేది ఇస్తామని చెప్పేసి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఆల్మోస్ట్ అయితే సచివాలయాల్లో అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారు సో ఒకవేళ మీ పేరు కనుక ఇంతవరకు కనుక చెక్ చేసుకోకపోతే కనుక మీరు వెంటనే వెళ్ళి లిస్టులో అనేది చెక్ చేసుకోండి సో మీ గురు గనుక అర్హులు కనుక తేలితే ఇళ్ళ పట్టాలు అనేది ఎప్పుడు ఇస్ ఇవ్వనున్నారు అలాగే ఇళ్ల పట్టాలు కనుక ఇచ్చేటప్పుడు మీటింగ్ అనేది కండక్ట్ చేసి భారీ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఇస్తారా లేదా సో ఏ విధంగా ఇస్తారు అలాగే రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమైనా మనీ అనేది పే చేయాలా లేదా సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలీదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి జుల్ ఎనిమిదవ తారీఖునైతే పంపిణీ చేయనున్నారు సో ఇళ్ల పట్టాలకు సంబంధించి అందరికీ పంపిణీ చేస్తారా అంటే ఒకే రోజు పంపిణీ చేయడానికి అయితే అవదండి సో అలాగే మనకు ఏపీలో ఏ చిన్న పథకం స్టార్ట్ చేయాలన్నా కానీ ఒక భారీ మీటింగ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది సో అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ లో మాత్రం వాలంటీర్సే ఇంటి పట్టా అనేది తీసుకొని వెళ్లి లబ్ధిదారులకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎక్కడైతే కేసెస్ తక్కువగా ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే సచివాలయ సిబ్బంది ఏంటంటే మనకు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో సో ఆ ఎమ్మెల్యే అనేవారు సో ఆ ఏ గ్రామానికి చెందిన సచివాలయ సిబ్బంది ఉంటారో సో వాళ్ళని అయితే పిలిచి వాళ్ళకు పట్టా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ సిబ్బంది ఏంటంటే వాలంటీర్లకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వాలంటీర్ అనేవాళ్ళు మీ ఇంటికి వచ్చి ఎక్కడికి రావాలి ఏంటి ఆ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడికైతే రమ్మంటారో అక్కడికి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్తే గనక మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇళ్ల పట్ట అనేది అందించడం అయితే జరుగుతుంది సో ఇళ్ళ పట్టాలనేవి మనకు జూలై ఎనిమిదో తారీఖున అయితే పంపిణీ చేయనున్నారు సో దానికి ముందు మూడు రోజుల ముందు ఏంటంటే వాలంటీర్లు మీకు వచ్చి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఆ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు సో ఆధార్ కార్డు రేషన్ కార్డుకి సంబంధించిన జిరాక్స్ కాపీలు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం అయితే తీసుకొని వెళ్ళాలండి సో తీసుకొని వెళ్ళినట్లయితే కనుక అలాగే మీరు ఇరవై రూపాయలు అనేది అంటే ఏదైతే మీకు పట్టా ఇస్తారో రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇరవై రూపాయలు అయితే మీరు కట్టవలసి అయితే ఉంటుంది సో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇరవై తీసుకోవచ్చు ముప్పై రూపాయలు తీసుకోవచ్చు సో మీకు మీరు ఫిఫ్టీ రూపీస్ అయితే సేఫ్గా పెట్టుకొని వెళ్ళండి సో వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయండి సో మీరు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్ట అనేది మీ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు ఈ పట్టాలనేవి లాటరీ సిస్టమ్ ద్వారా అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరికి ఏమి అన్యాయం అన్యాయం అనేది జరగకూడదు సో అందరికీ న్యాయం అనేది జరగాలనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాటరీ సిస్టమ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు మూడు రోజుల తర్వాత వాలంటీర్లే మన ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి మనం ఇంటి పట్టా అనేది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో మన చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్స్ ఉంటాయో సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్లే వెళ్ళి వాళ్ళ యొక్క పట్ట అనేది ఇళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది